тебе поднюсь. The door 21st. Босра на. Синана. గణేష్ ఇప్పుడు ఏ ప్రెస్ మీట్కి వెళ్ళి ఉన్నాడు. టెరస్ మీట్కి వస్తే ఆ మా ఆఫీస్లో ఉంటాడు. ఫోటో అన్న కందుకు సూపర్ చేయమైన చాలా ప్లానింగ్ ఎన్ని ప్లానింగ్ చేస్తాం మదన్న. ఆ మూవీ ప్రెషర్ కుక్కర్ ప్రతి ఇంట్లో ఇదే లొల్లి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో ఫిబ్రవరి 21 శివరాత్రి సందర్భంగా ప్రెషర్ కుక్కర్ మూవీ రిలీజ్ చేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ పిక్చర్కి నాతో పాటు ప్రొడ్యూస్ చేసి ఫిల్మ్ని డైరెక్ట్ చేసిన సుజయ్ గారికి మరియు సుశీల్ గారికి, దీంతో పాటు ముఖ్యంగా ఈ సినిమాని ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మాతో మాకు సపోర్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ ద్వారా అభిషేక్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. సో వారి సపోర్ట్ ఎంతో ఉంది ఈ సినిమా రేపు మంచి రిలీజ్ కావడానికి. అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసినందుకు ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా సాయి రౌనక్, ప్రీతి, రాహుల్ రామకృష్ణ, రాజయ్య వీళ్ళందరూ చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. దిస్ వాజ్ ఎ లాంగ్ జర్నీ. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు ఫిబ్రవరి 21 ఈజ్ వెన్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్. ఇంతకుముందు కొన్ని డేట్స్ అనుకున్నాము కానీ అంటే మాకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ టైం కదా, సో చాలా నేర్చుకున్నాం. సో డిలే కావడానికి కూడా ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ టైమర్స్కి ఏమైపోతుందంటే అన్నీ కొత్తే. సో స్క్రిప్ట్ రాయడం ఫస్ట్ టైం, షూటింగ్ చేయడం ఫస్ట్ టైం, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంటాం కదా, దాంట్లో చాలా తప్పులు చేసినాం, మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాం. కానీ ఒకటి ఏంటంటే కాంప్రమైజ్ కాలేదు. సో ఒక డేట్ మీద ఫిక్స్ అయిపోయి ఏమన్నా కానీ ఆ డేట్కి కావాలి అని కాకుండా ఏమన్నా కానీ అంటే మాకు నచ్చేంత వరకు మేము దీన్ని సరి చేసుకుంటాం. సరి చేసుకున్నాక మేము హ్యాపీ అయినాకనే మూవీ రిలీజ్ చేస్తామని మేము అనుకున్నాం. మాకు చాలా ప్రొడ్యూసర్స్ చాలా అంటే సహకరించారు. వాళ్ళు అసలు ఒక్కసారి కూడా ప్రెషర్ పెట్టలే. సో నో ప్రెషర్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ ఎవర్. ప్రెషర్ అనేది మేమే తీసుకొని మా టీమ్కి ట్రాన్స్ఫర్ చేసినాం. కానీ ప్రొడ్యూసర్స్ నుంచి మాత్రం ప్రెషర్ రాలేదు. దే వర్ వెరీ కంఫర్టబుల్. అంటే ఏమన్నారంటే మీ మూవీ ఎప్పుడు ఇష్టం అవుతుంది, నచ్చితే అప్పుడే మేము రిలీజ్ చేయాలి అనే హెల్ప్ ఉండే. సో అంటే ఏం లేదు, మాకు కొన్ని ఎట్లా ఉంటాయంటే ఇట్లా హైడ్రేషన్స్ అంటాం కదా, హైడ్రేషన్స్ మేము కొన్ని ప్రివ్యూస్ చేసాం అరౌండ్ నవంబర్ టైం. వి టుక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ప్రేక్షకుల నుంచి, సీనియర్ డైరెక్టర్స్ నుంచి తీసుకొని మాకు ఏమనిపించింది అంటే కొద్దిగా కొన్ని చేంజెస్ చేయాలి అనేది రియలైజ్ అయ్యి కొన్ని చేంజెస్ చేసుకొని మూవీ తీసుకొస్తున్నాం. సో అది దట్ ఈస్ ద రీజన్ వై దేర్ వాజ్ అ డిలే, కొద్ది డిలే అయింది. కానీ నౌ వీఆర్ రెడీ ఫర్ 21st ఫిబ్రవరి. అండ్ అభిషేక్ అంటే కొత్త మూవీ అంటే కొద్ది కష్టమవుతుంది. ఏమవుతుందంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ దొరకడం ఇవన్నీ కొద్ది ఇష్యూస్ ఉంటాయి యూజువల్గా. అవన్నీ కాకుండా యూనో అభిషేక్ ముందడుకు రావడం, మూవీ చూసి హ్యాపీ ఫీల్ అయ్యి నేను ఈ మూవీకి ముందు తీసుకుపోతా అని చెప్పడం, డే టు డే ఈ ప్రమోషన్స్ టైంలో మాతో ఉండడం, ఇవన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే థ్యాంక్ యూ అభిషేక్ వస్తుంది. కానీ దట్స్ లైక్ మోర్ లైక్ ద స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ మోస్ట్లీ టు డూ విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీ హౌ అంటే ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్, ఒక పేరెంట్స్ అండ్ పిల్లల రిలేషన్షిప్స్. అంటే ఇప్పుడు కొత్త టైంలో ఏమైపోయిందంటే ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే పేరెంట్స్ ఒక ఊర్లో ఉంటే పక్క కొద్ది దూరంలోనే కొడుకులు పిల్లలు ఉంటారు, కాబట్టి అది మనకు అలవాటైపోయింది ఒక సొసైటీలో. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన పిల్లలు వేరే దేశంలో ఉంటారు. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొద్దిగా డిస్కనెక్ట్, తర్వాత యాజ్ టైం ప్రోగ్రెసెస్ చాలా డిస్కనెక్ట్ అనేది వస్తుంది. ఇది ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది మన సొసైటీ ఆర్ మన ఫ్యామిలీస్ మీద అనేది ఈజ్ ద మూవీ. అది అంటే ఒక యంగ్ పర్సనల్ ఫ్యామిలీస్లో
ఇదర్ వాళ్ళ ఇంట్లో అయినా పక్కింట్లో అయినా ఒక స్టోరీ ఇది. సో ఈ మూవీ చూస్తే ఇది మన వాడుక భాషలో, హైదరాబాద్ వాడుక భాషలో పక్కింట్లో మన ఇంట్లో అయినట్టు అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ రియాలిటీ అండ్ యాడెడ్ టు దిస్ వెరీ సటారికల్ కామెడీ ఉంది. గుడ్ టైమింగ్ కామెడీ టైమింగ్ బై నో సాయిరునాగ్, ప్రజా రోహన్, రాల్ రామకృష్ణ అండ్ ఏ గుడ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఈ మూవీలో చూడొచ్చు. దెన్ థ్యాంక్స్ టు అభి రెడ్డి, అభిషేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభి స్టోరీ వినగానే కంటెంట్ లైక్ చేసి ఐ టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అన్నాడు. సో థ్యాంక్స్ లాట్ అభి. అండ్ మూవీ అయిపోయాక ఫస్ట్ స్క్రీనింగ్ మేము అభిషేక్ చూపెట్టగానే ఈ కేమ్ ఆన్ బోర్డ్, ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో థ్యాంక్స్ అభిషేక్, థ్యాంక్స్ లాట్ ఫర్ టేకింగ్ దిస్ మూవీ. సో యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉంటుంది. సో అది ఎట్లా ఏంది, ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది అనేది మీరు సినిమాలో చూస్తారు. అండ్ ఈ సినిమాలో రోనక్ హీరో, నేను అండ్ రాహుల్ రామకృష్ణ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్స్. అండ్ కారం ప్రీ క్రియేషన్స్కి వస్తే మా సుజయన డైరెక్టర్, ఆయన చెప్పినట్టు అండ్ సుశీల్ అనే కూడా డైరెక్టర్, ఎందుకంటే మాకు ఏ ఏ ప్రెషర్స్ ఉన్నాయని డైరెక్ట్ మేము సుశీల్ అనేతో మాట్లాడుతుండే అన్న, ఇద్దరు డైరెక్ట్ చేస్తుండే కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓన్లీ సుశీల్ అన్నతో చెప్పుకుంటుండే. సో అండ్ ఈ సినిమా మేము చేసిన తర్వాత అభిషేక్ నామా అన్న అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ కింద తీసుకొని ఆయన రిలీజ్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్. అందరికీ నమస్కారం. ఒక చిన్న హీరో పెద్ద హీరో అవ్వాలన్న, ఒక మంచి సినిమా జనాల వరకు వెళ్ళి అదొక పెద్ద హిట్ కొట్టాలన్న, మీడియా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టు సపోర్ట్ అస్. ప్రెషర్ కుక్కర్ మూవీకి వస్తే ఇంతకుముందు కూడా యుఎస్ బేస్డ్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ప్రెషర్ కుక్కర్కి ఆ ముందు వచ్చిన యుఎస్ బేస్డ్ సబ్జెక్ట్స్ అంటే, ఇది సీరా చెప్తున్నట్టు ఉంటుంది ఇన్ టు యువర్ ఐస్. అంటే నేను ఫస్ట్ ఇట్లా అమెరికా పోతే నువ్వైతే వరకు లంగా అంటే నేను షాక్ అయినా, లంగా ఏంది సార్ సినిమాల పాట. సో ఆ రకంగానే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్, అంటే ఇప్పుడు మన నాన్న దిడితో ఒకలా ఉంటుంది, పక్కింటి అంకుల్ దిడితో ఒకలా ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ స్ట్రైట్ కమింగ్ ఫ్రమ్ యువర్ డాడ్. సో ఒక ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పిల్లలతో అందరూ కలిసి చూడాల్సిన సినిమా, మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి మూవీలో. అండ్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసే అన్ని రకాల అల్లర్లు ఉన్నాయి సినిమాలో. సో ఎవ్రీ వన్ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే, మూవీ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోని బయట చూసి అరే నువ్వు సోన్సో మూవీ అంటారు. నేను ఎక్కడ పోయినా అరే 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 కిషోర్ ఏమైందిరా కిషోర్, అరే అరే లంగా నువ్వే కదా ఇట్లా. సో మూవీ రిలీజ్ కాకముందే ఒక టీజర్ ఎఫెక్ట్ తోని, ఒక సాంగ్ ఎఫెక్ట్ తోటి, అండ్ రాహుల్ ఇచ్చిన అమేజింగ్ ద టూ సాంగ్స్, అంత స్ట్రైట్ మనం అంటే యూజ్ ఈజీగా యూజ్ చేసే లాంగ్వేజ్, అంత మంచి సాంగ్స్ తోని పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ ఆల్రెడీ. అండ్ ఈ బజ్ ఒకసారి అభిషేక్ పిక్చర్స్ పిక్చర్లోకి వచ్చినాక అది డబుల్ అయింది, లెవెల్ అప్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ సార్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. అండ్ మా టీం అందరికి నేను తర్వాత థ్యాంక్ యూ చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మైక్ మైక్ సుజయ్ అండ్ సుశీల్ ఆఫీస్కి వచ్చి ఇట్లా ఒక సినిమా తీసినాము అన్న, మైక్ దగ్గర ఒక సినిమా తీసినాము ఒకసారి వచ్చి చూడండి అని అన్నాడు. ఆ సినిమా చూడంగానే కనెక్ట్ అయిపోయినాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ప్రతి ఇంట్లో ఫాదర్ డ్రీమ్ ఏముంటుందంటే మా సన్ను యుఎస్కి వెళ్ళాలి, సొసైటీలో పేరు ఉండాలి, అది ఉండాలి. కానీ ఆ పెయిన్, ఫాదర్ పెయిన్ ఏముంటుందో ఒకసారి సన్ను పంపించినాక ఈ సినిమాలో ప్రతి ఫాదర్ కనెక్ట్ అవుతారు, ప్రతి సన్ కనెక్ట్ అవుతారు. అది చాలా బాగా అనిపించింది. కానీ బిగ్గెస్ట్ ప్రెషర్ ఏమవుతుందంటే, ఇలా ఇప్పటికొక 50 మీటింగ్స్ చేసారు ఇల్లో డేట్స్ కోసము. చూసినాక చాలా సైలెంట్గా అసలు ఏం తెలియనట్టు ఉంటారు. కానీ నా లైఫ్లో ఇంత ప్రెషర్ నేను తీసుకోలేదు ఒక సినిమా రిలీజ్ చేసడానికి, అంత ప్రెషర్ పెట్టేసారు నన్ను. ఎనీవే మంచి సినిమా చేయడం ఇంపార్టెంట్, చాలా బాగా తీసారు. అవుట్పుట్ ప్యాషనేట్తోని ఈ సినిమాని, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఉన్నారు, ఈ సినిమా తీయాలనే ప్యాషన్తో వచ్చి దాన్ని సక్సెస్ చేయాలనే ఇంపార్టెంట్తో టైం తీసుకొని మంచి డేట్ కోసం ఈ ఫిబ్రవరి 21 మా శివరాత్రికి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తూ, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటూ, ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని
మీడియా మిత్రులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.